జై తెలంగాణ. లక్ష్యాలు పూర్తి కాలేదు కాబట్టి లక్ష్యాలు పూర్తయ్యేదాకా ఉద్యమ స్ఫూర్తి అనేది దెబ్బతినొద్దు. తెలంగాణ సమస్య పరిష్కారం అయింది కానీ మన సమస్యలు పరిష్కారం కాలే కదా. సో సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, ఉద్యమ సహచరులు, ఈనాటి బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న పెద్దలు దేవిప్రసాద్ గారికి, టీఆర్ఎస్ లో ఉద్యమంలో ముఖ్య పాత్ర వహించిన మహేందర్ గారికి, నర్సింగ్ ఈ ఇన్స్టిట్యూషన్ రిజిస్ట్రార్ గా ఉన్న మేడం విద్యావతి గారికి, ఉద్యమ నాయకుల్లో ఒకరైన జూపల్లి రాజేందర్ గారికి, జగన్నాథ్ రెడ్డి గారికి, డాక్టర్ ప్రకాశమ్మ గారికి, సునీత గారికి, వాల్య నాయక్ గారికి, వీరాచారి గారికి, ఈ సంస్థను ఉద్యమాన్ని నడిపిస్తున్న శ్రీను నాయక్ గారికి, లక్ష్మణ్ నాగేష్, ఇంకా నాకు తెలియని ఎంతో మంది మిత్రులకు పేరు పేరున హృదయపూర్వక అభినందనలు. అదేవిధంగా పాత్రికేయులు, కళాకారులు అందరికీ కూడా పేరు పేరున తెలంగాణ బంగారు తెలంగాణ అభినందనలు. సో ఒక మాటలో చెప్పాలంటే ఈ నాలుగు డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో గొంతెమ్మ కోరికలు కావు, ఖచ్చితంగా అవన్నింటినీ కూడా ప్రభుత్వం నెరవేర్చాలని చెప్పి నేను కూడా కోరుతున్నా. మంత్రి గారితోని, అవసరమైతే దానికి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీతో కూడా మాట్లాడి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాలని, ఉద్యమంలో పాల్గొన్నందుకు ఈ కోరికలను పరిష్కరిస్తూ మీకు బహుమానంగా ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈ సందర్భంగా కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. చాలా పవిత్రమైన వృత్తి నర్సింగ్ వృత్తి. అంటే ఎన్నో ప్రొఫెషన్స్ ఉన్నాయి సమాజంలో, కానీ నిత్యము బాధపడే వారితో దగ్గర ఉండి ఓదార్చుతూ వారిని బాగు చేయడం కోసం, వారి ఆరోగ్యం బాగావాలని అందరికంటే ఎక్కువగా, అంటే ఎవరైతే బాధతో ఉంటారో వారికి ఉపశమనం ఇచ్చేవాళ్ళు, ఓదార్పునిచ్చే వాళ్ళే గొప్ప వాళ్ళని నా ఉద్దేశం. సో నర్సు రోల్ అనేది సమాజంలో పవిత్రమైనదే కాక చాలా అవసరమైనది కూడా. ఇది హృదయంలో నుంచి రావాలి. ఒక నర్సుగా నేను బాధ్యత నిర్వహించాలనేది కేవలం డబ్బు సంపాదన కోసం, ఉద్యోగం కోసం వెతికే ఆలోచనలో భాగంగా కాకుండా అది సేవాభావంతో, అది నాభిలో నుంచి రావాలి, సబ్ కాన్షియస్ మైండ్ లో నుంచి రావాలి, అప్పుడే వారు సక్సెస్ అవుతారు. ఇప్పుడు ఎవరైతే మీరు ఇవాళ ప్రపంచ నర్సెస్ డే చేసుకుంటున్నారో, ఫ్లోరెన్స్ నైటింగేల్, ఆమెకి ఏం తక్కువైందని ఆమె నర్స్ పాత్రలోకి వచ్చింది. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే డాక్టర్ కాలేని వాళ్ళు, ఇంకా మంచి ఉద్యోగాలు రాని వాళ్ళు లాస్ట్ కు ఆప్ట్ చేసేది నర్సు వృత్తిగా కనబడతా ఉంది. కొందరు దీన్ని తప్పనిసరి తీసుకుంటున్నారో తప్ప హృదయపూర్వకంగా తీసుకోవడం లేదు. బతకాలి కాబట్టి ఏదో చేయాలి కదా, ఏదో చేయాలి కాబట్టి నర్సు చేద్దామని చాలా మంది అనుకుంటున్నారు. ఎవరన్నా హృదయపూర్వకంగా దీన్ని పవిత్రమైన వృత్తిగా ఎంచి వేరే అవకాశాలు ఉన్నా పక్కకు పెట్టి అట్లా కనుక దీన్ని తీసుకున్నట్టయితే వారికి తప్పకుండా నా పాదాభివందనాలు. ఫ్లోరెన్స్ నైటింగేల్ ఆమెకి ఏం తక్కువనే, ఆమె ల్యాండ్ లార్డ్ కూతురు, ఆమెకి ఎన్నో ఆపర్చునిటీస్ ఉండే. ఆమె ఎస్టేట్ పక్కనున్న గ్రామంలో బాధపడే పిల్లల్ని, బాధపడే తల్లుల్ని చూసి వీళ్ళకి సేవ చేయడమే తన వృత్తిగా, తన లక్ష్యంగా, తన జీవిత లక్ష్యంగా పెట్టుకొని ఆమె ఆ వృత్తిలోకి వచ్చింది. తనలాంటి వాళ్ళను, మంచి కోరికలు మంచి ఆకాంక్షలు ఉన్న వాళ్ళను ఒక 38 మందిని తీసుకొని బ్రిటిష్ వార్లో పాల్గొని అక్కడ దెబ్బతిన్న సోల్జర్స్ అందరికీ సేవ చేసి ఇవాళ దాదాపుగా ఆమె జన్మదినం అంటే 200 సంవత్సరాలు అయినా కూడా ఆమెను మనం స్మరించుకుంటున్నామంటే ఈ సమాజంలో ఆమె పాదముద్రలు అనేటి, ఆమె ఆలోచనలు అనేటి పదిలంగా ఉంచడంలో ఆమె సక్సెస్ అయింది. ఆమె మనకు మదర్ తెలిసా మనకు అందరికీ అభిమాన పాత్రురాలు. మనం అందరం కూడా ఆమెను ఎంతో ప్రేమిస్తాం, ఎంతో గౌరవిస్తాం. కానీ మదర్ తెలిసాకే స్ఫూర్తినిచ్చిన వ్యక్తి ఎవరు అని అంటే ఫ్లోరెన్స్ నైటింగేల్. కాబట్టి ఆమె స్ఫూర్తిని మనం తీసుకోవాలంటే ఈ వృత్తికి ఉన్న పవిత్రతను మనం కాపాడాల్సిన అవసరం ఉన్నది. ప్రధానంగా నేను ఇందాకనే మేడం అడిగాను సబ్జెక్ట్స్ ఏముంటాయని, విద్యావతి గారిని అడిగాను. న్యూట్రిషన్ అనేది ఒక సబ్జెక్ట్ గా ఉంటుందా అంటే ఉంటుంది అని అన్నారు. ఇవాళ మీరు ప్రేయర్ తీసుకున్నప్పుడు మీరు ఇచ్చిన బ్రోచర్ లో కూడా ఏముందంటే హెల్త్ ఫర్ ఆల్, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఉండాలి అని. ఇవాళ ఉన్న సమాజంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉన్నదా?
ఒకసారి ఆలోచించినట్టయితే గతంలో ఎందుకు నార్మల్ డెలివరీస్ ఎక్కువయ్యేటి, ఇప్పుడు ఎందుకు సిజేరియన్లు ఎక్కువైతున్నాయంటే అందరూ కూడా ఏకగ్రీవంగా చెప్పేది హాస్పిటల్స్ డబ్బుల కోసం చేస్తున్నాయి, పేషెంట్స్ పేరు భరించలేక ఆపరేషన్ చేయమని వాళ్ళే పోతున్నారు, ముహూర్తాలు పెట్టుకొని మరీ డెలివరీ అవుతున్నారు. కానీ నేను అనేది ఏంటంటే ఈ రెండు కూడా పాక్షికమైన జవాబులే. ఎందుకో సిజేరియన్స్ అవసరం అవుతున్నాయి అన్నప్పుడు ఆనాడు నార్మల్ డెలివరీ అయినప్పుడు భరించగలిగే శక్తి ఆనాటి మహిళల్లో ఉండేది. ఈనాటి మహిళల్లో ఆ శక్తి ఎందుకు లేదు అని అంటే న్యూట్రిషియస్ ఫుడ్ తినట్లేదు కాబట్టి, ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు కాబట్టి, మానసికంగా దౌర్బల్య పరిస్థితిలోకి నెట్టబడ్డారు కాబట్టి. ఈ మూడు చాలా ఇంపార్టెంట్. నార్మల్ డెలివరీ కావాలంటే వాళ్ళు తినే ఆహారంలో ఇప్పుడు తినే ఆహారం తింటే నార్మల్ డెలివరీకి ఆ పెయిన్ను భరించే శక్తి ఏ మహిళకు ఉండదు. ఒకవేళ అట్లెవరైనా ఆ మహిళ ఇప్పటి తిండి తిని భరించగలుగుతుందంటే ఆమె కాళ్ళకు మొక్కాల్సిందే మనం. ఎందుకంటే మనం తినేది థర్డ్ క్లాస్ ఫుడ్, జంక్ ఫుడ్, అందులో ఏమీ లేవు. కార్బోహైడ్రేట్ ఫ్యాట్ తప్ప న్యూట్రియంట్స్ అనేటి లేవు, వైటమిన్స్ లేవు, మినరల్స్ లేవు. 13 విటమిన్లు కావాలి, 11 మినరల్స్ కావాలి, ఫైబర్ కావాలి, ఏది లేదు. ప్రోటీన్ అసలు లేదు, అమైనో ఆసిడ్స్ రావు. థర్డ్ క్లాస్ ఫుడ్ తీసుకుంటే నార్మల్ డెలివరీ పెయిన్ ఎట్లా భరిస్తుంది? కాబట్టి అట్లీస్ట్ మనకున్న అవకాశాలు నర్సెస్ పేషెంట్స్ దగ్గరగా ఉంటారు. ఎవరైనా ఉచిత సలహాలు మంచి సలహాలు ఇట్లా వేదికల మీదకి వెళ్ళి ఇస్తే ఎవరు వినరు, కానీ వాళ్ళ దాకా సమస్య వచ్చినప్పుడు వింటారు. ఒక మనసులో కూడా మార్పు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే తనని తను అసహించుకున్నప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎందుకురా ఈ దౌర్భాగ్యం బతుకు అని మనసులో ఒక ఆలోచన వస్తే తప్ప మార్పు అనేది స్టార్ట్ కాదు. అందుకే జనం ఎవరు మారరు. 4 ఏళ్ల వయసులో ఎప్పుడైతే ముద్రలు పడతాయో లైఫ్ అంతా పెరుగుతూ ఉంటారు తప్ప తనని తను మార్చుకోవాలని ఎవరు ఆలోచించరు. అయితే ఎప్పుడు ఆ తనని తను అసహించుకునే స్థితి వస్తుంది అంటే పేషెంట్ గా బెడ్ మీద ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. అటువంటి స్టేజ్ లో దగ్గర ఉండే వాళ్ళు ఎవరు అని అంటే నర్సెస్ మాత్రమే. డాక్టర్లు వచ్చినా కూడా చూసి వెళ్ళిపోతారు, మందులు రాస్తారు తప్ప నర్సెస్ పక్కన ఉంటారు, వాళ్ళని ఓదార్చుకుంటారు, రాత్రి కూడా నైట్ డ్యూటీలో మాట్లాడుకుంటూ గడుపుతారని గుర్తుంటారు. సో ఒక అద్భుతమైన అవకాశం మీకు ఉంది. పేషెంట్ వినగలిగే అవకాశం ఉన్నప్పుడు చెప్పగలిగే అవకాశం ఉన్న వ్యక్తులు మీరు మాత్రమే. అయితే ఏం చెప్పాలి పేషెంట్ కి? ఒకటి, ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చిందో చెప్పగలగాలి. నాకు తెలిసి ఏ డాక్టర్ చెప్పడు. ఆ డాక్టర్ దగ్గర పోయి పేషెంట్ పోతే ఆ డయాగ్నోస్ చేస్తాడు, దానికి ఏ మందులు వాడాలో రాస్తాడు తప్ప ఎందుకు వచ్చిందో చెప్పడు, ఏం తింటే రాకుండా ఉంటుందో చెప్పడు. అలోపతి అనేది ఏం చేస్తుందంటే వైద్యాన్ని నాశనం చేసింది. ఒక్క మాటలో చెప్పాలని కొన్ని మేలైనవి జరగవచ్చు, సర్జరీస్ ఇట్లాంటివి చాలా బాగా జరగవచ్చు, కానీ ఆయుర్వేదాన్ని నమ్మేసింది అలోపతి. అలోపతి అనేది పైపైన ఉన్న ట్యూమర్స్ కట్ చేస్తే తప్ప రూట్ లోకి వెళ్ళి సమూలంగా ఆ రోగాన్ని రాకుండా నివారించడంలో అలోపతి విఫలమైంది. ఆ అవకాశం మీ నర్సులకు ఉంది. ఒక 2 నిమిషాలు మాట్లాడి క్లోజ్ చేస్తాను. ఎందుకు మీకు అవకాశం ఉందంటే మీరు న్యూట్రిషన్ అవుతున్నారు, మీరు సైకాలజీ నేర్చుకుంటున్నారు. ఇది పరీక్ష పాస్ అవ్వడానికి మాత్రమే ఉపయోగించుకోకండి. పేషెంట్ కు మానసిక స్థైర్యాన్ని శారీరక బలాన్ని ఇవ్వడానికి, ఆలోచనల్లో మార్పు తేవడానికి మీరు దాన్ని ఉపయోగించుకోవచ్చు. పెయిన్ తగ్గడానికి పెయిన్ కిల్లర్సే కాదు, మానసిక శక్తితో కూడా పెయిన్ తగ్గుతుంది. మైండ్ అనేది ఏదైతే ఉన్నదో దానికి కావాల్సిన థాట్ ను మనం ఇవ్వగలిగినప్పుడు. ఒకసారి సీక్రెట్ బుక్ చదవండి. రోండా బైరన్ అనే ఒక అమ్మాయి, ఒక స్త్రీ ఆ పుస్తకం రాసి ఇవాళ బిలియనీర్ అయింది. ప్రపంచంలో ఒకే ఒక చిన్న పుస్తకాన్ని రాసి బిలియనీర్ అయిన వాళ్ళు ఎవరు లేరు. ఆ ఒక్కతే. ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లో సీక్రెట్ అనేది ప్రింట్ అయింది. ఆ పుస్తకం ఎందుకు చదవాలి అని అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీకుండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీరు పేషెంట్లకు ఇవ్వాలి. రోగాన్ని హ్యాండిల్ చేసినప్పుడు ఈ రెండు మీకు అవసరం. చాలా హజార్డస్ పరిస్థితి అంటే బయో ఇందాక చెప్పారు కదా, బయో వేస్ట్ అనేది ఏదైతే ఉన్నదో అది మీరు హ్యాండిల్ చేసినప్పుడు చాలా కాన్ఫిడెన్స్ తోని అది మీకు ఏ రకంగా హాని చేయకుండా డీల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీ ప్రేయర్ లో చెప్పారు హజార్డస్ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో ఈ తెలిసి తెలిసి ఏ నర్సు కూడా హజార్డస్ డ్రగ్స్ ఇవ్వకూడదు అని ప్రేయర్ లో చెప్పారు. బాధాకరమైన విషయం ఏంటంటే మనం వాడేటి అన్ని కూడా హజార్డస్ డ్రగ్స్. కీమోథెరపీ ఫైనల్ సైకిల్ కాకముందే చచ్చిపోతున్నారు. దానికి ప్రత్యామ్నాయం ఏంటి అని అంటే చాలా ఉన్నాయి, కానీ డాక్టర్స్ దానికి ఒప్పుకోరు, ఆంకాలజిస్ట్ దాన్ని ఒప్పుకోరు, సర్జికల్ ఆంకాలజిస్ట్ అస్సలే ఒప్పుకోరు. నాకు కూడా ఒక స్టేజ్ లో థైరాయిడ్ క్యాన్సర్ వచ్చింది.
వచ్చినప్పుడు ఒక 10 రకాల మందులు అనేది తీసుకొచ్చి నా బెడ్ దగ్గర పెట్టాను డాక్టర్.